హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లాలో జిల్లా క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా కొన్ని పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ పోస్టులు ఏంటంటే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆరు పోస్టులు సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ మూడు పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్స్ రెండు పోస్టులు డిఆర్టీబీ కౌన్సిలర్ ఒక పోస్టు టీబీ హెల్త్ మినిస్టర్ ఒక పోస్టుగా ఇందులో మెషన్ చేశారు ఈ పోస్టులను వన్ ఇయర్ పాటు కాంట్రాక్ట్ విధానం ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకు మీరు ఆగస్టు ఎనిమిదో తారీఖు నుండి ఆగస్ట్ పన్నెండో తారీఖులోపు ఈ ఇక్కడ అప్లికేషన్ అవర్డ్ చేయడం జరిగింది ఆ అప్లికేషన్ని ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదే అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇవన్నీ కూడా అప్లికేషన్ అవర్డు పంపించి ఇప్పిందులో చేయడం జరిగింది మీరు పంపించవలసిన అడ్రస్ ఏంటంటే జిల్లా క్షయ నివారణ అధికారి వారి కార్యాలయం రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి రూమ్ నెంబర్ ఎయిటీన్ నందు ఉదయం పంతొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపుగా స్వీకరిస్తానని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే కనుక ఇందులో ఫస్ట్ పోస్ట్ ఏంటంటే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ మొత్తం ఆరు పోస్టులు కేటాయించారు వీరికి మంత్లీ శాలరీ ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గమనిస్తే కనుక డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఫర్స్ పాస్ అయి ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు దాంతోపాటు టూ మంత్స్ కంప్యూటర్ ఆపరేషన్ సర్టిఫికెట్ కోర్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి ఉండి పర్మనెంట్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది దీని ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ గమనిస్తే కనుక చోబర్ కిలోచి సెల్త్ రికగ్నైజ్డ్ కోర్సు ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు దాంతోపాటు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ సోషల్ వర్క్లో కానీ మెడికల్ సోషల్ వర్క్లో కానీ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు ఎవరైతే మల్టీపర్పస్ హెల్త్ వర్క్ కోర్సుని బేసిక్ ట్రైనింగ్ కోర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ సీనియర్ టూపర్ క్యులోసిస్ ల్యాబరేటరీ సూపర్వైజర్ మొత్తం మూడు పోస్టులు కేటాయించారు వీరికి మంత్లీ శాలరీ ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే కనుక డిగ్రీ పాస్ అయి ఉండాలని చెప్పి ఇందులో మెషన్ చేశారు దాంతోపాటు డిప్లొమా మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ కోర్స్ అనేది పాస్ అయ్యి ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు దాంతోపాటు డ్రైవింగ్ టూ వీలర్ డ్రైవింగ్ వచ్చి ఉండి పర్మనెంట్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పి ఇందులో మెషన్ చేశారు దాంతోపాటు టూ మంత్స్ కంప్యూటర్ ఆపరేషన్ సర్టిఫికేట్ కోర్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం వన్ ఇయర్ ఆర్ఎన్టీసీపీ అంటే రివైజర్ నేషనల్ ట్యూబర్ క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ ట్యూబర్ క్యులోసిస్ హెల్త్ విజిటర్ ఒక పోస్ట్ కేటాయించారు వీరికి మంత్లీ శాలరీ ఇరవై ఒక్క అయ్యి తొమ్మిది వందలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్ట్కి డిగ్రీ పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఇంటర్మీడియట్ ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎవరైతే ఎంపీడబ్ల్యూ కానీ ఎల్హెచ్వి కానీ ఏ నెంబర్ హెల్త్ వర్కర్ కింద ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారు అప్లై చేసుకోవచ్చు లేదా హైయర్ కోర్స్ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు లేదా చూబర్ క్యూసెస్ హెల్త్ విజిటర్ కోర్స్ అనేది పాస్ అయి ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు దాంతోపాటు టూ మంత్స్ కంప్యూటర్ ఆపరేషన్ సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంపీడబ్ల్యూ ట్రైనింగ్ కోర్స్ అనేది ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు లేదా రికగ్నైజ్ సెంటర్ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది పాస్ అయి ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ కౌన్సిలర్ ఫర్ డిఆర్టీబి సెంటర్ ఒక పోస్ట్ కేటాయించారు వీరికి మంత్లీ శాలరీ పద్దెనిమిది వేల అరవై ఆరు రూపాయలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్ట్ కూడా డిగ్రీ పా డిగ్రీ అనేది సోషల్ వర్క్లో కానీ సోషాలజీలో కానీ సైకాలజీలో కానీ పాస్ అయి ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్ట్కి ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మాస్టర్ డిగ్రీ కానీ లేదా పీజీ డిప్లొమా సోషల్ వర్క్లో కానీ సోషాలజీలో కానీ సైకాలజీ కానీ పాస్ అయి ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు లేదా ఆర్ఆన్టీసీపీలో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు లేదా కౌన్సిలర్ కౌన్సిలర్గా వర్క్ చేసాలో ఉండాలని చెప్పి ఇందులో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ ఆర్ఎన్టీసీపీ ల్యాబ్ టెక్నికల్ ఆర్ టెక్నీషియన్ ఆర్ స్పం మైక్రో మైక్రోస్కోపిస్ట్ రెండు పోస్టులు కేటాయించారు వీరికి మంత్లీ శాలరీ పంతొమ్మిది వేల పంతొమ్మిది రూపాయలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్ట్కి ఇంటర్మీడియట్ పాస్ అయ్యే దాంతోపాటు డిప్లొమా డిప్లొమాగా సరిపోయిన కోర్సు కానీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో కోర్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్ట్కి ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే వన్ ఇయర్ ఆర్ఎన్ టీసీపీ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు లేదా స్ఫుటం స్మీర్ మైక్రోకోలో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే క్యాండిడేట్స్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటారో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకి అప్లై చేయడానికి అప్లికేషన్ మనం పరిశీలిస్తే కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వారి ఆఫీస్లో ఫిల్ చేసుకోవడం జరుగుతుంది మీరు ఆ కాలం ఖాళీగా ఉండాలి పోస్ట్ వరకు ఇచ్చి అప్లికేషన్ మీడి దగ్గర మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ రాయాలి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ యొక్క పేరును క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి సర్టిఫిక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కదా ఫిల్ చేయాలి అలాగే నేమ్ ఆఫ్ ది ఫాదర్ నేమ్ ఆఫ్ ది మదర్ నేమ్ ఆఫ్ ది హస్బెండ్ ఆర్ వైఫ్ నేమ్ పూర్తి చేసి జనరల్ను రాసి డేట్ ఆఫ్ బర్త్ వేసి మీ యొక్క ఏజ్ని ఇక్కడ రాసి సోషల్ స్టేటస్ దగ్గర మీరు ఏ కేటగిరీలో అప్లై చేస్తే ఆ కేటగిరీ దగ్గర మీరు టిక్ పెట్టాలి రైట్ సైడ్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేసి దానిపైన మీ యొక్క సిగ్నేచర్ చేయాలి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్ కానీ ఎక్సైల్స్ కోటలు అప్లై చేస్తే కానీ ఎస్ఎన్ టిక్ పెట్టి వారి యొక్క సర్టిఫికేట్స్ కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ వాళ్ళు పంపించాలి ఒకవేళ లేకపోతే కానీ నో అని మీరు టిక్ పెట్టాలి డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ఫోర్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ డిస్ట్రిక్ట్ చదివిన మీరు ఇక్కడ రాసి మీరు శ్రీకాకుళం జిల్లా అయితే కనుక ఫోర్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ పంపించాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది లేకపోతే వారు నాన్న లోకల్గా పరిగణిస్తారని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను క్వాలిఫికేషన్ నేమ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ కాలంలో చదివారో మీరు ఇక్కడ రాయాలి క్వాలిఫై ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని ఇక్కడ మీరు ఇక్కడ రాయాలి క్వాలిఫై ఎగ్జామ్స్ నేమ్ టోటల్ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ కూడా మీరు ఈ కాలంలో పూర్తి చేయాలి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయిన గవర్నమెంట్లో ఎవరన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవరైనా కాంట్రాక్ట్ కానీ ఒకసారి పనిచేస్తే కనుక మీరు వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ రాసి వాటి యొక్క సర్టిఫికేట్స్ కూడా మీరు పంపించాలి అడ్రస్ పర్టికేస్ దగ్గర మీ యొక్క పూర్తి అడ్రస్ను విత్ సెల్ నెంబర్ సహా ఫిల్ చేసి డిక్లరేషన్ ఫిల్ చేసి కింద నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ యొక్క నేమ్ సిగ్నేచర్ చేసి చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ చెక్ లిస్ట్ ఏంటంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ రాయాలి మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ క్యాష్ అలాగే లోకల్ అండ్ నాన్ లోకల్ రాసి ఫిజికల్ హ్యాండ్అార్టర్ లాగా మీరు అప్లై చేస్తే కానీ వాటి డీటెయిల్స్ రాయాలి లేకపోతే నోన్ రాయాలి టెక్నికల్ ట్రైనింగ్ మార్క్స్ దగ్గర మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ మీరు వేయాలి ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గర క్వాలిఫైన్ ఎగ్జామినేషన్ ఇయర్లో పాస్ అయ్యి ఆ ఇయర్ మీరు ఇక్కడ రాసి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ డీటెయిల్స్ మీరు ఇక్కడ రాయాలి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ చేసే చేయాలి మీరు ఈ ఈ ఫార్మేట్లో మాత్రం మీరు మీ యొక్క అప్లికేషన్లన్నీ ఈ చెక్ లిస్ట్లో ఉన్న ప్రకారం పంపించాలని చెప్పి నిర్మించడం చేశారు పోస్ట్ చెక్ లిస్ట్ పెట్టాలి ఇక్కడ టిక్ పెట్టాలి తర్వాత అప్లికేషన్ ఫార్మ్ని పంపించాలి టిక్ రెస్సన్ టిక్ పెట్టాలి తర్వాత సంత్రాస్ మార్క్ లిస్టు తర్వాత క్లాస్ సర్టిఫికేట్ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్ఫికేట్ కూడా మీరు పంపించాలి ఒకవేళ మీరు ఏమైనా కానీ మీరు రెసన్ సర్టిఫికెట్ నో అని టిక్ పెట్టాలి దీంతోపాటు మీరు డ్రైవింగ్ లైసెన్స్ అని అడిగారు కదా డ్రైవింగ్ లైసెన్స్ యొక్క కూడా మీరు జిరాక్స్ని పంపించాలి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ పంపించాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది మీరు పంపించవలసిన అడ్రస్ ఏంటంటే డిస్టిక్ టీబీ కంట్రోల్ ఆఫీస్ రూమ్ నెంబర్ ఎయిటీన్ రిమ్స్ హాస్పిటల్ బల్లగా శ్రీకాకుళం ఈ అడ్రస్ నందు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నుండి ఆగస్టు పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మీ యొక్క అప్లికేషన్ స్వీకరిస్తారని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నేను ఈ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే అర్హతలు ఉంటే డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయవలసింది నేను తెలియజేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ